It's 12 o'clock. To the world's most beautiful girl. Happy birthday. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఇలాంటి బర్త్డే వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్గా మీరు కూడా క్రియేట్ చేసేయచ్చు. వీడియోని ఒక లైక్ చేసేయండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ వీడియో నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఆ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ VPN కనెక్ట్ చేసుకోవాలి. VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇప్పుడు సింపుల్గా నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా వీడియో మీద క్లిక్ చేసుకుంటే కింద ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ సింపుల్గా ఎక్స్ట్రా ఆడియో మీద క్లిక్ చేసుకోండి. వీడియో నుంచి ఆడియో మనకు సెపరేట్ అయిపోతుంది. ఫస్ట్లో ఇక్కడ స్టార్టింగ్ పార్ట్ ఈ విధంగానే ఉంచేసేయండి. సో ఇక్కడ మనకు ఎక్కడైతే నా ప్రీ వీడియోలో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ పార్ట్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇక్కడ వీడియోని ఈ విధంగా తీసుకురండి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. అండ్ నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ ఫొటోస్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. ఈ విధంగా డిలీట్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫొటోస్ని అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 1.8 సెకండ్ చేసుకోండి ఇక్కడ. సో నేను చేసుకుంటాను ఇక్కడ. సో దీని డ్యూరేషన్ 1.8 సెకండ్ పెట్టుకుంటాను. ఓకే, అండ్ దీని డ్యూరేషన్ 1.8 సెకండ్. ఓకే, సో ఈ విధంగా అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 1.8 సెకండ్ చేసుకోండి. అండ్ మధ్యలో ఫొటోస్ ఉంటే ఈ విధంగా క్రాప్ చేసుకోండి, ఫిట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత కింద మనకు బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లై టు ఆల్ చేసుకోండి. అప్లై టు ఆల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్లో మనకి ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ స్టిక్కీ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలన్నమాట. సెకండ్ ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్ని. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్ని. ఓకే, దీనికి కూడా ఇదే ఎఫెక్ట్. అండ్ ఫోర్త్ ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్. ఓకే, అండ్ ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఇది. ఓకే, సో ఈ విధంగా మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఈ విధంగా, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఈ పొజిషన్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఇక్కడ సింపుల్గా సెలబ్రేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలబ్రేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కలర్ ఫెగ్మెంట్ అనే ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ దీని ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు ఈ విధంగా. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ పొజిషన్లోకి తీసుకురావాలి వీడియోని. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ టెక్స్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు విషెస్ చెప్పాలన్నమాట. ఓకే, హ్యాపీ బర్త్డే అని కిందికి రాసి, సో అమ్మాయి పేరు ఏదైతే అది రాయాలన్నమాట. ఓకే, ఈ విధంగా. సో మీరు ఈ విధంగా మీకు నచ్చిన నేమ్ని రాసుకొని, సో దీనికి నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు మీరు. మీకు నచ్చిన ఫాంట్, ఓకే, ఎనీ ఫాంట్. ఓకే, సో మీకు నచ్చిన ఫాంట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ స్టైల్స్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇందులో నుంచి మీకు ఏది ఫాంట్ నచ్చితే అది. ఓకే, బెస్ట్. సో నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అదే అని కాకుండా మీకు నచ్చిన మీ చాయిస్. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది దాన్ని చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోండి. అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, సో ఇది బాగుంది నాకు, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని ఈ విధంగా ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు యానిమేషన్ అంతా క్లిక్ చేసుకొని, సో దీనికి ఏదైనా యానిమేషన్ ఇవ్వాలంటే ఇక్కడ లూప్ యానిమేషన్ ఇచ్చేస్తాం మీకు. ఓకే, ఓకే, ఈ విధంగా మీకు ఈ విధంగా షైన్ యానిమేషన్, డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్ మీకు ఇవ్వచ్చు అనమాట, మీకు నచ్చిన యానిమేషన్. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ ఈ యానిమేషన్ కూడా ఇచ్చవచ్చు మీరు. ఓకే, ఓకే, ఈ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ని టోటల్ ఇక్కడ ఎండ్ దాకా తీసుకురావాలి. ఓకే, ఈ విధంగా ఎండ్ దాకా తీసుకొస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ పైన ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి, అంతే.